रियासती असेंबली में बीजेपी के फ्लोर लीडर ए महेश्वर रेड्डी ने धान की खरीदी में बड़े पैमाने पर मुबैना बेकायदगियों का इल्ज़ाम आयद करते हुए कहा कि वो इस मामले में सीबीआई तहकीकात के लिए मरकज़ को एक मकतूब रवाना करेंगे। हफ्ते को मीडिया के नुमाइंदों से बात करते हुए महेश्वर रेड्डी ने कहा कि वो वज़ीर आज़म नरेंद्र मोदी और मरकजी वज़ीर दाखिला अमित शाह को एक मकतूब रवाना करते हुए धान की खरीदी के मामले में मुबैना बेकायदगियों की सीबीआई तहकीकात का हुक्म देने की ख्वाहिश करेंगे और वो इस सिलसिले में चीफ मिनिस्टर रेवंत रेड्डी की मुबैना बेकायदगियों की तफसीलात भी रवाना करेंगे। बीजेपी के कायद ने कहा कि वो मुबैना बेकायदगियों की तमाम तफसीलात रखते हैं जो मरकज को रवाना की जाएंगी। उन्होंने दावा किया कि उनके पास मुबैना बेकायदगियों के सबूत भी हैं और वो तमाम दस्तावेजात मुंसलिक करते हुए महकमे सिविल सप्लाईज के अहदेदारों, मिलर्स और कॉन्ट्रैक्टर्स के दरमियान साजबाज को बेनकाब करेंगे। मरी ఒక వైపు సన్న బియ్యంలో జరిగినటువంటి అమ్మకంలో జరిగినటువంటి వ్యత్యాసం గాని, కొనుగోలులో జరిగినటువంటి వ్యత్యాసం గాని, మిల్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, రీసైకిలింగ్ జరుగుతున్నటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా మాట్లాడకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఒకరు, పోలీస్ కేసు పెడతామని ఒకరు, అయ్యా మంత్రి గారు మీరు చదువుకున్న వారు కదా, నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను, దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది సీబీఐకి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా ఇది సీబీఐకి లెటర్ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను, దీంట్లో ఉన్న అనువను మీద అంశాల మీద మరి కమిషనర్ గారా మీరా ఎవరు దీనికి బదులు చెప్తారో చెప్పండి, ఎందుకంటే దీంట్లో మా వాటా ఉన్నది కేంద్ర ప్రభుత్వం 2%, 1% 2% దీంట్లో మరి వాటా ఇస్తున్న సందర్భంగా, కమిషన్ ఇస్తున్న సందర్భంగా మేము ఖచ్చితంగా దీన్ని సీబీఐకి రాస్తాం, నేను కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను.